ఇక్కడ చూడండి కూరగాయలన్నీ నేల మీద పోసి ఉన్నాయి మనము మార్కెట్ కి వెళ్ళినప్పుడు కూరగాయలు తేవడానికి సంచులు ఇలాగే కదా అన్ని కలగలిపి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వీటిని ఒక్కొక్క రకానికి తగ్గట్టుగా మనము వేరు చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం సో ఇది ఒక యాక్టివిటీ ఇది ఒక పని ఈ పని మన పిల్లలకు కూడా మన బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి వచ్చి ఉండాలి సో ఈ పని చేయాలంటే పిల్లలకి ఏ కలరు ఏ రంగు వెజిటేబుల్ ఏ సైజులో ఉంది అవన్నీ కూడా తెలిసి ఉండాలి ఇది ఇంటెలిజెన్స్కి సంబంధించింది దీనివల్ల ఏంటి యాక్టివిటీ వల్ల హోల్డింగ్ రిలీజింగ్ ఏ ఏ వెజిటబుల్ ఎలా పట్టుకోవాలి ఏ రకానికి తగ్గట్టు ఎలా వేరు చేయాలి ఎలా కవర్లో వేయాలి అటెన్షను ఐ కాంటాక్టు ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఒక వేరు చేయడం అనే యాక్టివిటీలో ఇన్ని స్కిల్స్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది కానీ మనం ఒకటి కేర్ఫుల్గా జాగ్రత్త ఏం తీసుకోవాలంటే పిల్లలకు హానికరమైన వెజిటబుల్స్ని మనము వీటిలో వేరు చేసేటప్పుడు ఉంచకూడదు హానికరం అంటే ఏంటి పచ్చిమిరపకాయలు సో ఇలాంటివి పచ్చిమిరపకాయలు లాంటివి మనము ఇక్కడ ఉంచకూడదు ఉంచితే ఏమవుతుందంటే పిల్లలు పొరపాటుగా వాటిని తుంచినా వాటిని కళ్ళల్లో పెట్టుకున్నా పిల్లలకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి అలాంటివి లేకుండా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా పిల్లలకి వెజిటబుల్స్ వేరు చేయడం నేర్పించేటప్పుడు కూడా మనము ఎక్కువ వాళ్ళ అబిలిటీని బట్టి లెవెల్ని బట్టి కూరగాయలని ఎంచుకోవాలి ఎగ్జాంపుల్ సివియర్ మోడరేట్ పిల్లలు ఉంటే ఇలా పెద్ద పెద్ద వెజిటబుల్స్ తీసుకోవాలి మైల్డ్ బార్డర్ లైన్ పిల్లలు ఉంటే ఇలాంటివి మిరపకాయలు తొడమలు తీయించటము బీన్స్ సపరేట్ చేయించటము గోర్ చిక్కులు సపరేట్ చేయించటము విరచటము ఆకుకూరలు వేరు చేయడం లాంటివి స్కిల్స్ యాక్టివిటీస్ తీసుకోవచ్చు అందుకే మనం ఏ యాక్టివిటీ తీసుకున్నా పిల్లల ఏజ్ లెవెల్ నీడు అబిలిటీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని యాక్టివిటీ తీసుకోవాలి నా క్లాసు ప్రీ వొకేషనల్ పిల్లలు కాబట్టి ఆ పిల్లలు ప్రీ వొకేషనల్ 2 పిల్లలు కాబట్టి వాళ్ళకి సివియర్ నా క్లాస్లో సివియర్ మోడరేట్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగినట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో మా పిల్లల లెవెల్ ప్రకారం ఇలాంటి పెద్ద వెజిటబుల్స్ మాత్రమే వాళ్ళు సార్ట్అవుట్ చేయగలరు అది కూడా కొంచెం వర్బల్ ప్రాంప్ట్ ఫిజికల్ ప్రాంప్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళు విజయవంతంగా కూరగాయలు వేరు చేయడం అనేది చేయగలరు ఎప్పుడైనా కూడా మనం కూరగాయలు వేరు చేయించేటప్పుడు ఇలా చూడండి అంటే ట్రాన్స్పరెన్సీ ఉన్న కవర్ను వాడితే పిల్లలకి ఈజీగా ఏ కవర్లో ఏ కూరగాయ వేయాలనేది ఒక అవగాహన కలుగుతుంది సో ఇలా నేను ఆల్రెడీ కవర్లలో ఇలా ఒక్కొక్క కూరగాయ వేసి ఉన్నాను ట్రాన్స్పరెంట్ కవర్లలో సో దీన్ని చూసి పిల్లలు అదే కవర్లో అదే కూరగాయలు వేయించడానికి దీన్ని మ్యాచింగ్ అని కూడా అంటాము అంటే ఇందులో ఉన్న రకానికి తగ్గట్టుగా పిల్లలు ఇందులో వేస్తారనమాట ఇది మ్యాచింగ్ కూడా సో ఇది ఎలా చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇప్పుడు సో ఇలా మూకుమ్మడిగా ఉన్నాయి కూరగాయలన్నీ గజిబిజిగా అన్నీ కలగలిపి ఉన్నాయి సో ఇప్పుడు ఏదో ఒక కవర్ పిక్ చేసుకొని కవర్ పిక్ చేసుకొని సో క్యారెట్లు ఇప్పుడు ఇందులో మనం ఏమేయాలి ఏ రకమైన కూరగాయలు వేయాలి సో మ్యాచింగ్ దీనికి తగ్గట్టుగా అది ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మనకి ఈజీగా కనిపిస్తుంది అలా క్యారెట్లన్నీ ఆ కవర్లో వేయాలన్నమాట పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈజీగా కనిపిస్తాయి అందుకే ఎప్పుడైనా మనము లో లెవెల్ నుంచి వెళ్తే కనుక ఇలా పెద్ద పెద్దగా ఉన్న కూరగాయలని మాత్రమే ఎంచుకోవాలి సో సక్సెస్ఫుల్గా క్యారెట్ కంప్లీట్ అయింది అది ఒక పక్కకు పెట్టాలి ఇప్పుడు ఇందులో ఏముంది ఇందులో చూడండి ఇక్కడ వంకాయ ఈజీగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు వంకాయలన్నీ కూడా ఆ కలరు ఆ షేప్ ఆ సైజుకి తగ్గట్టుగా కూరగాయలన్నీ వేరు చేసి అందులో వేయటం అన్నమాట వంకాయలన్నీ కూడా ఇలా సో ఎప్పుడైనా కూడా మీరు ఇలా అబిలిటీ లెవెల్కి తగ్గట్టుగా మనము కూరగాయలను ఎంచుకోవాలి ఇలా తొడిమెలు మిరపకాయలకు తొడిమెలు తీయటం మనము మైల్డ్ అంటే అవగాహన ఉన్న పిల్లలకు మనము ఇవ్వచ్చు మైల్డ్ మోడరేట్ మైల్డ్ బార్డర్ లైన్ పిల్లలకు పచ్చిమిరపకాయలు వేరు చేయడం కానీ తొడిమెలు తీయటం కానీ అలాగే వీటిని ఒలిపించడం కానీ సపరేట్ చేయించడం కానీ ఆకుకూరలు పుదీనా ఆకులు ఇలాంటివన్నీ కూడా వేరు చేయించడం కానీ నేర్పించవచ్చు